ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని పత్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేంటి యాది? వర్షం లేదు, ఏమి లేదు, అలా తడిచిపోయేవిటి? లస్కో లస్కో, అదంతా పెద్ద కథండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి, కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అయి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని, నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే తీసుకొస్తాను. లస్కో లస్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే ఏమిటిది, మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా, మర్చిపోయాను. ఏమిటి, రెండు కూరలు చాలు చాలా చేసావే. పట్నం నుంచి వచ్చినోడివి, పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తినాలని పిచ్చిమొక్క. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండుండు, గడ్డ పెరుగు నీకోసం దాచిపెట్టించాను, తస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిన్న బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టు ఎట్టడరా. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కదలే. ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లలు అత్తోడు ఇళ్ళకి పంపడం, పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కదలం. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, ఇటు కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కందం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్య, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడకో. ఇదిగా దాన్ని, ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు, ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసుకు తీరేద్దామంటే మనస్సు ఒప్పదు. బాబా నా కోడ ఏమైపోయింది అని అడగడానికి వస్తాడు అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని కనుక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను, కానీ నా కథ వాడు ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కథ ఇదిగో, ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను, ఏం చేతున్నాను. పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 50 రూపాయలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు, 5 రూపాయలు ఇస్తాను అంగీకారం. ఇదిగా వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుకు. ఏటైంది పాల చింతపండు అమ్మటం అయింది, ఇంకా నాకు ఈ గొట్టో కూర్చోటం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏటా చేతిలో ఏంటి? బెల్ల ముక్క అమ్మింది పావలా చింతపండు, తింటుంది 1/4 కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను. యాదవ పుట్టుక, యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఇడు కొట్లు ఉన్న పోయే ఎలుముద్రేసేస్తాను. ఇదిగో నీకు బోటకు నేలు ఉంది, అంచేత ఏలుముద్ద నొక్కే సొమ్ములెట్కి వెళ్ళిపోతావు, కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో ఇదో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే, ఎప్పటికి తిరుగుతారా బాబు? తీసేది నేనేసేసాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి, కొండ మీద పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతుంది బాబు? బాబు వడ్డీ ఎంత అయినా సరే అబ్బా 4 వీకెత్తుంది బాబు, ఈ తొందరగా అయ్యండి బాబు. ఏలు నువ్వు అక్కడ పప్పుడు ఉప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కి తిరగే సంబంధం లేదు, నేను చెప్పిన కాగితం మీద. ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట? బాగు మళ్ళీ చెప్పలేదంటావు, రోజుకు 1 రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు? వడ్డీ సరే తవరు, ఎప్పుడైనా అడిగా బాబు. బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉండే. బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా? ఆగదు, ఇది ముగ్గు పెట్టాను కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కోర లస్కో, నీకు చాలా విషయాలు తెలుసు బావా. పిల్లలు ఇది మీ స్కూలు, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. ఆడుకుంటాం.
ఉండవే పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే నీకు తెలియదు బావా కొట్టకపోతే ఇల్ మాటెంద్రో అది కాదే వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్ కి వచ్చేటప్పుడు నేను చేస్తానగా इंतक मुंदु नीकु देब्ब तगिलिनप्पुडु रक्तं वच्चिंदि कदा अवुनंडि अदि ए रंगुलो उंदि एरुपु रंगुलो उंदंडि मरि वाडि रक्तं ए रंगुलो उंदि एरुपु रंगुलोने उंदंडि इद्दरु रक्तं एरुपुगाने उंदि कदा अप्पुडु मीरिद्दरु ओकटे कदा अवुनंडि अंदरिलोनू ओके रंगु रक्तं उंदि अंदरं ओके गालि पिलुस्तुन्नां अंदरं ओके भूमि मीद उंटुन्नां अलांटप्पुडु मनं अंदरं ओकटेगा पिल्ललु रंडि वच्चिला वरसगा निलबडंडि वरसगा वरसगा इप्पुडु मीरंदरू ओकरि चेतुलो कूडा पट्टुकोंडि नेनु चेप्पिनट्टु चेप्पंडि मेमंता ओकटे मेमंता समानं इंकोसारि चेप्पंडि ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేప నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకోండి అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాల్టికి చాలు కేలకు వెళ్ళండి